కంటిన్యూషన్ లో 3.1 ఎక్సర్సైజ్ లో ఈ లాస్ట్ 3 బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మెనీ టైమ్స్ దే ఆస్క్ వెరీ వెరీ సింపుల్ వి కెన్ ఈజీలీ డు ఇట్ ఎవరీ ప్రాబ్లం ఫ్రమ్ దిస్ వన్ బై ది హెల్ప్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ యు కెన్ డ్రా ద గ్రాఫ్స్ ఆల్సో మార్నింగ్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను అయినా ఒకసారి If P of t is equal to t cube minus 1, find the value of P of 1, P of minus 1, P of 0, P of 2, and P of 4 minus 2. Find the zeros of, find the values of P of 1 and 1. In last class, discussed P of 1 and the x value is 1 and P of minus 1 and the x value minus 1 and P of 0 and the x value is 0 and sir, you put each in this first bit. ఫస్ట్ బిట్ థర్డ్ క్వశ్చన్ 3.1 ఎక్సర్సైజ్ పి ఆఫ్ టి ఈస్ ఈక్వల్ టు టి క్యూబ్ మైనస్ 1 దిస్ ఈస్ మై పాలినామియల్ ఇన్ టి టి ఈస్ మై వేరియబుల్ సో పి ఆఫ్ 1 తీసుకున్న పి ఆఫ్ 1 అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ టి ఐ టేక్ ఇన్ 1 అంటే 1 క్యూబ్ మైనస్ 1 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 1 1 జార్ 1 1 1 జార్ ఇక్కడ రాస్తాను 1 క్యూబ్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఇంటూ 1 1 1 జార్ 1 1 1 జార్ 1 నే వస్తుంది అంటే 1 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0 అంటే 1 పెట్టినప్పుడు 0 వచ్చింది కదా 1 మనం ఏమనొచ్చు 0 ఆఫ్ ద పాలినామియల్ అని కూడా అనొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం నౌ పి ఆఫ్ మైనస్ 1 పెట్టా అంటే 1 ప్లేస్ లో నేను ఎంత పెట్టాలి మైనస్ 1 పెట్టాలి ఓకే P of t మళ్ళీ తీసుకో is equals to t cube minus 1 ఈ ప్లేస్ లో నేను మైనస్ 1 పెడతాను మైనస్ 1 క్యూబ్ మైనస్ 1 అంటే మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది 1 ని సార్ మల్టిప్లై చేసిన 1 వస్తుంది అంటే దీని వాల్యూ మైనస్ 1 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 2 ఈ P ఆఫ్ మైనస్ 1 వాల్యూ ఇది ఇలా పీకి ఈ టీ ప్లేస్ లో నువ్వు ఎన్ని వాల్యూస్ వచ్చినా అన్ని పి ఆఫ్ వాల్యూస్ వస్తాయి కానీ కొన్ని వాల్యూస్ జీరో అవుతాం వల్ల ఏ వాల్యూకి అయితే జీరో అవుతుందో ఆ వాల్యూను ఇక్కడ ఇక్కడ జీరో అయింది వన్ పెట్టినప్పుడు జీరో అయింది ఈ వన్ ఈ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ దిస్ పాలినామియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ పాలినామియల్ సరే ఇప్పుడు పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ 1 కదా ఈ రెండు అయిపోయింది జీరో పెడదాం పి ఆఫ్ జీరో జీరో క్యూబ్ మైనస్ 1 ఎంత అవుతుంది జీరో క్యూబ్ ఇస్ నథింగ్ బట్ జీరో దీని వాల్యూ మైనస్ 1 ఫ్రమ్ పి ఆఫ్ 2 తీసుకోకూడదు 2 కూడా అడిగారు 2 పెట్టి 2 క్యూబ్ మైనస్ 1 2 క్యూబ్ అంటే 2 2 సార్ 4 4 2 సార్ 8 అంటే నువ్వు రాసుకో తెలియపోతే 2 ఇంటూ 2 ఇంటూ 2 రాసుకో 8 వస్తుంది సో 8 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 సిమిలర్గా మైనస్ 2 పెట్టి మైనస్ 9 వస్తుంది సో ఓకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం నెక్స్ట్ వన్ చెక్ వెదర్ మైనస్ 2 ఆర్ 2 ఆర్ ది జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 16 ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని పవర్ ఎంత ఉంది 4 ఉంది అసలు ఎన్ని జీరోస్ వస్తాయని చెప్పుకున్నాం మన లాస్ట్ క్లాస్ లో 4 జీరోస్ ఎన్ని డిగ్రీని బట్టి ఎన్ని జీరోస్ వస్తాయి కూడా మనం చెప్పొచ్చు అని చెప్పాను సార్ ఇక్కడ ఈ రెండు పెడితే జీరో అవుతుందా లేదా చెక్ చేద్దామండి దిస్ ఈస్ సేమ్ సమ్ పి ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ మై పాలినామియల్ ఇన్ ఎక్స్ కింద తీసుకో పి ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ద పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అని అంటుంది సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 16 పి ఆఫ్ ఓవర్ అడిగింది మైనస్ 2 తీసుకుంటా చెక్ వెదర్ మైనస్ 2 ఈజ్ అ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆర్ నాట్ మైనస్ 2 పెడితే మైనస్ 2 వోల్ట్ ద్వారా 4 వస్తుంది ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఐ టేకెన్ మైనస్ 2 ఇది ఒకవేళ పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక కంపల్సరీ మైనస్ 2 దీనికి ఏమనొచ్చు జీరో ఆఫ్ ద పాలినామియల్ వెరీ వెరీ గుడ్ సో మైనస్ 16 రాసేది మైనస్ 2 వోల్ట్ ద పవర్ ఆఫ్ 4 మైనస్ 6 మైనస్ 2 వోల్ట్ ద పవర్ ఆఫ్ 2 ఓకే ఇక్కడ చేస్తాం మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ అంటే పవర్ ఫోర్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది ఈ పవర్ ఫోర్ ఉన్న మైనస్ వల్ల ప్లస్ అయిపోతుంది నెక్స్ట్ టూ టూ సార్ ఫోర్ ఫోర్ టూ సార్ ఎయిట్ టూ సార్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ గెట్ క్యాన్సిల్ therefore minus 2 is a zero of this polynomial yes minus 2 is a zero of this polynomial you should write the statement at last now coming to the p of 2 again 2 to the power of 4 minus 16 that is equal clearly 16 minus 16 that is equal to 0 yes minus 2 and plus 2 are the zero of this polynomial x square minus 16 now coming to the last one it is very very important we'll check it out 3 or minus 2 are the zero of this polynomial or not. There is a relation between coefficients and the zeros of the polynomial. We will discuss in the next class. We will see the last problem. It is very, very important. My P of x is equals to x squared minus 6. Minus? Minus x minus. Minus 6. Okay. So I will check it out 3 first. P of 3. If P of 3 is equal to 0, then 3 is the polynomial. 3 is the 0 of the polynomial. Okay. So 3 cube. Sorry. 3 square minus 3 minus 6. In place of x, I take n 3. 3 square minus 3 minus 6. 3 square 9 clearly 3 3s are 9 somebody is writing 6 3 2s are 6 rasas I go to 3 square 3 3s are 9 minus ee rendu 19 integers kada minus 9 is equal to 0 clearly 3 is a zero of the given polynomial p of x so p of x next to what is there next to minus 2 can I go to minus 2 so p of minus 2 is equals to in place of x minus 2 whole square minus half minus 2 keep in mind here I take n minus 2 whole square minus half minus 2 minus 6 minus 2 whole square minus 2 into minus 2 that is equal to plus 4 power even unte negative valla positive ayipodu 2 2s are 4 minus into minus plus 4 minus sorry minus, minus of minus plus 2 sorry 4 plus 2 6 6 minus 6 0 therefore you should write at the last 2 comma we take a minus 2 comma 3 are zeros of p of x that's right.